హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. మీకు వచ్చింది తెలుసండి, ఒరే మావా, ఈసారి గనక మన ఊరు పరువు తీసామనుకో మామూలుగా ఉండదు చెబుతున్నా. మన కాలేజీ రోజుల్లో నువ్వు చేసిన చికెన్, ఫ్రాన్స్, మటన్, ఫిష్, ఎగ్ వేసి చేసిన మిక్స్డ్ బిర్యానీ ఉందే, అది చేయకుండా సంపెత్తనరా మావా, గొంతు పిసికి సంపెత్తనరాయ్ అని తెగ టార్చర్ చేసాడండి నా ఫ్రెండ్ మణికంట. అంటే ఈ మధ్య హైదరాబాద్ బిర్యానీలు, కర్ణాటక బిర్యానీలు గట్రా చేస్తున్నాను కదండి, అందుకనండి. ఏండి, నేనేదో అప్పుడప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేనేదో ప్రయోగాలు చేస్తా ఉంటాను, పొరపాటున వస్తారని పిలిచానండి. రారా మావా, ఈ బిర్యానీ చేసాను, కాస్త టేస్ట్ చేస్తూ గానీ అని. ఎలాహా, నువ్వు చేసే రెసిపీలు నేను టేస్ట్ చేయాలా అని అన్నాడండి. ఎంత పొగరంటుండే ఆడికి, తీరా తిన్నాడండి. తిన్నాకండి బిర్యానీ అంతా అయిపోయాక శుభ్రంగా ప్లేట్ లాగేసాడు ఆడు. అయ్ మీకు విషయం తెలుసా అండి, ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడండి బాబు. కోతి ఆకులు నాకేవాడు ఒకడు ఉంటే ఆడి మూతులు నాకేవాడు పక్కనే ఉన్నట్టు బాబాయ్ వచ్చేస్తున్నాడు. నిజానికి టేస్ట్ మాత్రం బీవత్సండి, ఈ పిచ్చకిత్తా బాబీ సొంత రెసిపీ అండి బాబాయ్. ఇది గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ వంటకం ఏది అంటే ఎటకారంగా చేపలని చెప్తారండి. గోదావరి జిల్లాలో రాజుగారి ఇళ్లలో ఫేమస్ ఏదిరా అంటే ఏం చెప్తారో తెలుసండి, అదేనండి మిక్స్డ్ బిర్యానీ. కానీ ఇద్దండి, ఎన్ని రకాల మిక్స్డ్ బిర్యానీ ఉన్నా కానీ అన్నిటికంటే నేను నా స్టైల్లో చేసిన ఈ బిర్యానీ మాత్రం సూపర్ సూపర్ హ్యాయ్. పదండి రెసిపీ ఎలా వండేలో చూపించేస్తాను, మీరు కూడా వండేసుకొని మా మణికంట లాంటి మీకు ఒకళ్ళు తగిలి మిమ్మల్ని కూడా టార్చర్ పెట్టాలని సౌకర్యంగా కోరుకుంటున్నానండి. అయ్ ఏండి, మసాలాలు చూసేద్దాం ఫస్ట్. ఓకే, లవంగాలు 7, సోంపు 1 టేబుల్ స్పూన్, చెక్క 3 ఇంచులు, యాలకులు 6, ధనియాలు 3 టేబుల్ స్పూన్సు, రాతి పువ్వు 3 టేబుల్ స్పూన్సు, అనాస పువ్వు 1, జాపత్రి 1.5 పువ్వు, నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూను, మరాఠీ ముగ్గ 1, పెద్ద ఇలాచి 1, జీలకర్ర 1 టేబుల్ స్పూను. ఇవన్నీ మిక్సీలో వేసి ఓం క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేయాలి. మటన్ నేను 500 గ్రామ్స్ బాగా లేతది తీసుకున్నాను. ఈచ్ పీస్ 40 గ్రామ్స్ ఉండేలా చూసుకోవాలి. దీన్ని మనం ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసి లైట్ గా మ్యారినేట్ చేస్తున్నాను. పసుపు 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసి కాస్త 1-2 నిమిషాలు బాగా కలిపేసి ఇందులో 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత మూత పెట్టి 6 విజిల్స్ ఇవ్వాలి. విజిల్స్ వాటంతట అవే మొత్తం గాలిపోయాకే తీయాలి. సో 15 నిమిషాలు పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను బాస్మతి బియ్యం 5 గ్లాసులు తీసుకున్నాను. అంటే ఈచ్ గ్లాస్ 250 గ్రామ్స్ అయితే 5 గ్లాసులకి 1.25 కేజీ అవుతుంది అనమాట. రైస్ నేను వాష్ చేసేసి నానబెడుతున్నాను. 6 విజిల్స్ అయ్యాయి, చూద్దాం. వావ్, చూసారా మటన్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మటన్ని సెపరేట్గా ఒక బౌల్లో వేస్తున్నాను. ఇక ఈ మటన్ స్టాక్ని ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో నేను చికెన్ 500 గ్రామ్స్ తీసుకున్నాను. 1/2 లీటర్ నీళ్లు పోసిన తర్వాత ఉప్పు 1 టీ స్పూన్ వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ ఇవ్వాలి. ఒకవేళ మీ దగ్గర 2 ప్రెషర్ కుక్కర్స్ ఉంటే 2 ఒకేసారి చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. రొయ్యలు కూడా నేను 1/2 కేజీ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో పసుపు 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్ వేసి బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలు 5 మీడియం సైజులో ఉన్నవి, అంటే 500 గ్రాములు అనమాట, సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 8 నిలువున చీరేసి అడ్డంగా కట్ చేసేయాలి. చికెన్ 3 విజిల్స్ అయిపోయాయి. ఈ చికెన్ ఆల్మోస్ట్ 90% ఉడికింది. ఈ చికెన్ ని పక్కకు తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. చికెన్ స్టాక్ ని ఒక బౌల్లో పోసుకొని ఈ మటన్ స్టాక్ ని కూడా ఇందులో కలిపేస్తున్నాను. రైస్ లోకి ఇవే వాటర్, గుర్తుపెట్టుకోండి, పొరపాటున పడేసారు అయ్యా బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకునే ముందు అన్ని పక్కకి రెడీగా పెట్టుకోవాలి, లేదంటే కాలుగాలిన పిల్లిలాగా పరిగెత్తాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు 1 పెద్ద కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడైన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ లో నుంచి 30% మాత్రమే వేస్తున్నాను, అంటే 1 గుప్పెడు. మిగతావి రైస్ లోకి అండ్ చికెన్ మటన్ లోకి కావాలి, గుర్తుపెట్టుకోండి. 2 పచ్చిమిరపకాయలు వేయాలి, చీర పెట్టుకున్నవి. వేసి కలిపి 20 నిమిషాలు మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ని వేస్తున్నాను. వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. ఇలాగా ఒకసారి కలిపి ఇప్పుడు మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అలాగే ఫ్రై అవనివ్వాలి. మూత తీసాక అందులో ఉన్న వాటర్ ని చూసి అయ్యా వాటర్ వచ్చేసి అయ్యా అని బాధపడకండి. ప్రాన్స్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చి సహజంగానే అందులో ఉడుకుతుంటాయి కాబట్టి కింద మంట పెడితే దేనికైనా నీళ్ళు రావాల్సిందే.
ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నిండా వేసి బాగా కలిపేయాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసాక కరివేపాకు ఒక 15 ఆకులు వరకు హ్యాపీగా వేసుకోవచ్చు. జీడిపప్పు ఒక 5 వేస్తున్నాను. ఇప్పుడు ఇది కాస్త ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవుతూనే ఉండాలి. నెక్స్ట్ మూత తీసేసి ఒక్కసారి కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసి లైట్గా కలిపేస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాన్స్ మసాలాని కూడా వాటర్ పోసేసి ఒక 100 ml కాస్త వేడి చేస్తే ఈ ప్రాన్స్ కి ఉన్న యమ్మీ టేస్ట్ ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ వాటర్ ని తీసి ఈ నాన్ వెజ్ స్టాక్ లో కలిపిస్తున్నాను. సో ఇవన్నీ రైస్ కి వేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నూనె 10 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మిగతా 70% ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక 50% మాత్రమే ఇందులో వేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసి తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఫస్ట్ చికెన్ వేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇలాగే ఫ్రై చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఈ బాయిల్డ్ మటన్ కూడా వేసేస్తున్నాను. ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. అలాగా కాస్త అలా ఫ్రై అయ్యాక పసుపు 1 టీ స్పూన్ వేసి కాస్త కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. వేసి బాగా కలిపిన తర్వాత జీడిపప్పు 1 12 వేసుకోవాలి. మటన్ ప్రాపర్గా ఫ్రై అయింది. కారం 2.5 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు 1 కప్పు నిండా వేసి అలా కలిపేసి ఫ్రై అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా ఇందులోనే వేస్తున్నాను. వేసి బాగా కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా 1/2 వేస్తున్నాను. మిగతా 1/2 కూడా 3 నిమిషాల తర్వాత వేసేయాలి. సో 1/2 గరం మసాలా మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మనం 3 టీ స్పూన్లు చికెన్ మటన్ ప్రాన్స్లో ఆల్రెడీ వేసాము కదా, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు శివరాకర్లో ఎందుకు వేసుకోవాలంటే, చికెన్ మటన్ ఏదైనా సరే అది హైడ్రేటెడ్గా బాగా బొద్దుగా ఉండాలి అంటే ఉప్పు లాస్ట్లో వేయాలి. ముందుగానే వేస్తే నాన్ వెజ్లో నుంచి మొత్తం వాటర్ వచ్చేసి ముక్కలు డ్రైగా అయిపోతాయి. ఓకే, సో ఇలా గరం మసాలా వేశాక మరొక 5 నిమిషాల వరకు అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తుంటే ఉంటుంది చూడు నా సామీర్ రంగా. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర 1 ఫుల్ కప్ నిండా వేస్తున్నాను. ఆహా, ఇప్పుడు దీన్ని 30 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. ఈ లోపు బాగా ముక్క టేస్టీగా అవుతుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ తయారు చేసుకుందాము. సో రైస్ వండటానికి 5 కేజీలు పట్టేంత గిన్నెలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, షాజీరా 1 టేబుల్ స్పూను, మరాఠీ మొగ్గ 1/3, పెద్ద యాలకులు 1, స్టార్ అనైస్ 2, జాపత్రి 1 పువ్వు, చెక్క 1 ఇంచు ఇలా పీసెస్ చేసుకొని వేసుకోవాలి. యాలకులు 4, బిర్యానీ ఆకులు 3, రాతి పువ్వు 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ నూనె వేడయ్యాక వేసేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేయాలి. కట్ చేసిన పచ్చిమిరపకాయలు, మిగిలిన ఉల్లిపాయలు వేసేసి జస్ట్ 1-2 మినిట్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు వేసి కొత్తిమీర 1 ఫుల్ కప్పు, పుదీనా 1/2 కప్పు వేసి జస్ట్ 1 మినిట్ ఫ్రై చేయాలంతే. తర్వాత వెంటనే చికెన్ మటన్ ఫ్రాన్స్ స్టాక్ వేసేయాలి. యాక్చువల్గా నేను 5 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసెస్ వాటర్ పోయాలి, కానీ రైస్ నానబెట్టాం కాబట్టి 9 గ్లాసులు మాత్రమే నీళ్లు సరిపోతాయి. చికెన్ స్టాక్ నాకు 6.5 గ్లాసులు వచ్చింది, అంటే మిగతా 2.5 గ్లాసెస్ నేను వాటర్ పోసేస్తున్నాను.
ఇప్పుడు ఉప్పు, రైస్ కి సరిపడంత మాత్రమే. కాస్త తక్కువ వేసుకున్న నాన్ వెజ్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోవచ్చు, అంటే తక్కువ తినే వాళ్ళకి మాత్రమే. మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో బాయిల్ అవ్వనివ్వాలి. ఒక ఫ్రెష్ నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులోనే వేస్తున్నాను. అరగంట నానబెట్టుకున్న రైస్ ని ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. రైస్ ని ఎక్కువ కదిలించకుండా ఒక 5-6 టైమ్స్ మధ్య మధ్యలో కదిపేసి, ఇంకా ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ రైస్ లో ఉంది అన్నప్పుడు నాన్ వెజ్ పీసెస్ మొత్తం ఇందులో వేసేయాలి. కడాయిలో నూనె కనుక ఉంటే ఆ నూనె వేయకండి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. నాన్ వెజ్ మొత్తం వేసేసి ఇలా కలిపేసి, చూస్తుంటేనే లచ్చుకు పుచ్చుకు లచ్చుకు పుచ్చుకు అని ఇంత ఇంత ముద్దలు గబక్కన మింగాలని లేదు, హా ఉంటుంది లేండి అనుకుంటున్నారా? సో లైట్ లైట్గా అలా కలిపేశాక ఒక 1 టేబుల్ స్పూన్ నిండా గట్టిగా నెయ్యి వేయాలి. అంతే ఇక మీద నుంచి కొత్తిమీర కాస్త వేసేసి ఇప్పుడు దమ్మివ్వాలి. రైస్ లో కాస్త వాటర్ ఉన్నాయి కదా, సో సిల్వర్ ఫాయిల్ ని యాజ్ యూజువల్ గా టైట్ గా మూసేసి, ఇప్పుడు స్టవ్ మీద ఒక పనికిరాని పెన్నం పెట్టేసి, సారీ దీనికి పనికి వస్తుంది కదా, ఓకే దమ్ వేయడానికి మాత్రమే పనికొచ్చే ఇలాంటి పెన్నం పెట్టేసుకొని దాని మీద గిన్నెని పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి. అంతే, పిచ్చికిత్త బాబీ ఇంట్లో వచ్చే మైండ్ బ్లోయింగ్ అరోమా ఇక మీ ఇంట్లో రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు సీల్ ఓపెన్ చేద్దాం. ఓహో వావ్, ఏం అరోమా అండి బాబాయ్. మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి ఈ రెసిపీ వండి పెట్టి చూడండి, మీ పాత బాకీలు ఏమైనా ఉంటే తీర్చేస్తారు వాళ్ళు. ఆహా, అన్ని రకాల నాన్ వెజ్ అరోమాసి బిర్యానీలో ఇమిడిపోయి గప్పున మన ముక్కులకి కొడుతుంటే నెక్స్ట్ మినిట్ లో మనం తినకపోతే చచ్చిపోతామేమన్నట్టుంటుంది నాకైతే, అది లెక్క. ఎలా ఉందండి మన గోదావరి పిచ్చకిస్తా బాబీ స్టైల్లో మిక్స్డ్ బిర్యానీ, నోట్లో వాటర్ ఫాల్సే కదా. నాకు తెలుసండి మీ నాలుకకి కరెక్ట్ పిచ్చకించే రెసిపీ ఏంటి అని. ఓకే మై డియర్ పిచ్చకిస్తా ఫ్రెండ్స్, ఎండ్ అయిపోతున్న ఈ ఇయర్ లో మీకు కలిగిన మీ బ్యూటిఫుల్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ మీరు సంతోషంగా ఉండటానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టకుండా, అంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వారిని మిస్ చేసుకోకుండా సంతోషంగా గడపాలని, ఇంకెన్నో మెమరీస్ ని క్రియేట్ చేసుకోవాలని, పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదించుకొని అప్పుడప్పుడు ఈ పిచ్చకిస్తా బాబీ రెసిపీస్ ని కూడా చూసుకుంటూ మీ పాదాన్ని ముందుకు మోపండి. మీ తోడుగా నేను ఎప్పుడు ఉంటాగా, పాదమిటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే, మోమాటాలే లేని కలజారువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడు
అరుకులలో నిలిచిన స్నేహమా. పాట చాలా బాగుంది కదా. ఈ న్యూ ఇయర్ కి మీరు అందరూ పిచ్చగా ఒక సిప్ వేసుకొని పిచ్చి పిచ్చిగా గంతులేస్తూ పిచ్చకిస్తా బాబీ రెసిపీతో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ పిచ్చకించాలనేది ఈ పిచ్చన పిచ్చకిస్తా బాబీ పిచ్చ కోరిక. నాకు పిచ్చి పట్టేట్టుంది బాబాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఎవరు పలకరింటండి.